ఒక్కసారైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అని అనాలన్నది ఆమె జీవిత కోరిక. అంటే 2009 14 19 ఎన్నికల మూడు పర్యాయాలు కూడా ఎమ్మెల్యే టికెట్ తనకు దక్కకపోతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఆయన్ని అయినప్పటికీ కూడా కొన్ని ఈక్వేషన్ల కారణంగా కావచ్చు, ఇతరత్ర రాజకీయ సమీకరణలు కావచ్చు, ఆమెకు ఆ ఎమ్మెల్యే టికెట్ దూరం అవుతూనే వస్తుంది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో మాత్రము ఆమెకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా మాత్రము పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఆ పదవితో ఆమె సంతృప్తికరంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా, అసలు ఆ పదవి తీసుకుని ఆమె తిరుపతికి ఏం చేయబోతున్నారు, చిన్నప్పటి నుంచి కూడా ఆ ఊర్లో తిరిగిన వారు అక్కడ చదువుకున్నవారు, అలాంటి తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్న ఆమె ఏం చేయబోతున్నారు ఆ తిరుపతి కోసం, ఏంటి ఇంతగా ఆమె సంతృప్తికరంగా ఉన్నారా లేదా, ఇంతగా ఆమె ఎవరు, ఆమె పేరు చెప్పండి అంటారా. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నారమల్లి పద్మజ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. ముందుకంటే ఎమ్మెల్యే కావాలన్నది మీ లక్ష్యం అందరికీ తెలుసు, అది అయినా ఈరోజు స్మార్ట్ సిటీ తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు, అంతకుముందు మీకు మా నుంచి మా ఐటీ మీడియా యాజమాన్యం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఓకే మేడం, ఇకపోతే మనం ఇంటర్వ్యూలోకి వస్తే కదా, నారమల్లి పద్మజ గారికి ఒక్కసారైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అని పిలవాలన్నది ఆమె కోరిక అనేది అందరికీ చెప్తుంటారు అనమాట ప్రతిసారి. ఎందుకంటే ఇప్పటికే మీ అన్నగారు ఎన్ శివప్రసాద్ గారు ఉండి ఆయన ఇప్పుడు మన మధ్య లేరనుకోండి, ఆయన ఎంపీగా పనిచేసి ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు, కానీ అన్న బాటలో మీరు నడవకపోయినా అంటే మీ బాటలో మీరు రాజకీయాల్లో మీరు అడుగులు వేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా కావాలన్నది మీ లక్ష్యము. అయితే అది ఇంతవరకు ఏంది మిమ్మల్ని వరించలేదు, మరి ఈ తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా మీకు ఈ పదవి వచ్చింది కదా, దీంతో సంతృప్తికరంగా ఉన్నారా? ఎమ్మెల్యే కావాలి అనేది నా కోరిక కాదు, ఒక ఐడియల్ ఎమ్మెల్యేగా ఉండాలి, నిరూపించుకోవాలి అనేది ఒక ఆశయం. ఓకే, అంటే సమకాలీన రాజకీయాల్లో అవకాశాలు చాలా మందికి వస్తాయి, వచ్చిన అవకాశంలో తనదంటూ ఒక మార్క్ ఏర్పరచుకోవాలి, ఒక మార్క్ ఉన్న ఎమ్మెల్యేగా, ఒక ఐడియల్ ఎమ్మెల్యేగా, ఒక ఆదర్శంగా ఉండాలి, అది నిరూపించాలి అనే కోరిక తప్ప నేను అధ్యక్ష అని పిలవాలి అసెంబ్లీలో అనేది ఎంత మాత్రం కాదు. అది మళ్ళొకసారి చెప్పదలుచుకుంటున్నాను, ఏ రోజైనా సరే అవకాశం వచ్చిన రోజు తప్పనిసరిగా అధ్యక్ష అని పిలవడం కాదు, ఫలానా రోజు ఫలానా ఎమ్మెల్యే చరిత్రలో ఒక పేజీ ఒక మార్క్ ఏర్పరచుకునే విధంగా నా పనితీరు ఉండాలనేది మాత్రం, బ్రాండ్ అనేది కనిపించాలి ఖచ్చితంగా, ఆ బ్రాండ్ కోసం అధ్యక్ష అనే దానికన్నా ఆ బ్రాండ్ అనేది ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఫలాని 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే స్వర్ణయుగంగా ఉండింది, బాగా పరిపాలన చేశారు, ప్రజల ఎమ్మెల్యేగా పేరుందారని ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. కాబట్టి అది ఎమ్మెల్యే స్థాయి ఇచ్చిన ప్రతి అవకాశంలోనూ మీరు గమనించే ఉంటారు, గతంలో నేను ఉమెన్స్ కమిషన్లో కూడా పనిచేశాను, ఆ రోజు కూడా అవినీతి రహితంగాను తర్వాత కుటుంబ రక్షణలో కానీ ఫ్యామిలీల పరిరక్షణలో కానీ ఒక కమిషన్ ఏ విధంగా పనిచేయాలనే విషయంలో కూడా నేను నా మార్క్ ఏర్పరచుకున్నాను, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాను. ఈరోజు కూడా పద్మజాకి ఏ బాధ్యతనిచ్చినా సరే దాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది, బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుందని అటు పార్టీలోనూ ఇతర పార్టీ నేతలు కూడా మెచ్చుకునే విధంగానే నా పనితీరు ఉంటుందనేది కూడా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. స్థాయి ఎంత పెద్దదా చిన్నదా, నాకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయినా ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి చైర్పర్సన్గా అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ కూడా నా మార్కును చూపించుకోవడానికి, అంటే ఆ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్లో ఫస్ట్ టైం ఇస్తున్నారు, అంటే చైర్పర్సన్గా ఒక కార్పొరేషన్ని స్మార్ట్ సిటీని తిరుపతిని మీరు అన్నట్టు పుట్టి పెరిగింది చదువుకుంది అత్తవారిళ్ళు అన్నీ అయిన నా సొంతూరిని ఎన్నో రోజులుగా మేము అనుకునే వాళ్ళం, మేము గత ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటారు, ఎక్కడైనా సరే సోషల్ అవేర్నెస్ అనమాట, ఇక్కడ ఇలా ఉంటే బాగుండేది, ఇది ఇలా డెవలప్ అయితే బాగుండేదని ప్రతి నిత్యం దాని గురించి ఆలోచించే మా ఆలోచన సరళికి ఇది ఒక మహా అవకాశంగా భావిస్తాను. దట్టు సొంత ఊరిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే అవకాశాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు మరొక్కసారి ఐడ్రీమ్ ప్రేక్షకుల ద్వారా ఐడియం మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మా జగన్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా తిరుపతి స్మార్ట్ సిటీని గతంలో చూసాము, 2016 రావాల్సిన
స్మార్ట్ సిటీ నత్తనడకన నడుచుకుంటూ నడుచుకుంటూ 2018 వరకు అసలు శ్రీకారం చుట్టుకోలేకపోయింది. చుట్టుకున్న తర్వాత ఎంత అవినీతికి అది కేంద్రంగా మారిందో, అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎలక్షన్స్ ముందు వరకు కూడా దాని నామమాత్రంగా ప్రకటనలకు పరిమితం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ విధానాలన్నీ కూడా స్థానిక ప్రజలకి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక పట్టణానికి స్మార్ట్ సిటీ హంగులు ఏర్పడితే, అంటే ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి పట్టణానికి ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఒక్కసారైనా వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ఫీల్ అయినటువంటి అక్కడ అసౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఇబ్బందులు కానివ్వండి, ఈ స్మార్ట్ సిటీ రూపొందించిన తర్వాత అవన్నీ కూడా తొలగిపోతాయి, చాలా ఆధునీకరించబడుతుంది, సౌకర్యాలు మెరుగుపడతాయి అని ఆశించిన ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి మార్పు కనపడలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యంగా కరోనా దాదాపు సెకండ్ వేవ్ దగ్గర వరకు 1.5 ఇయర్ దాదాపు 6-7 నెలలు మాత్రమే సజావుగా పాలన సాగింది. తర్వాత అంతా ఈ కరోనా నేపథ్యంలోనే ఇబ్బంది పడుతూ వస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శరవేగంతో ముందుకు నడిపిస్తున్నటువంటి ధోరణ కూడా స్మార్ట్ సిటీలో మనం చూస్తున్నాం. కాకపోతే గతంలో చేసినటువంటి అనేక అక్కడ కార్యక్రమాల్లో జరిగిన లోపాలని వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు కావచ్చు, జిల్లా కార్పొరేషన్ ఇవన్నీటికి జిల్లా పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 137 అనుకుంటే భర్తీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రతిపక్షాలు ఒకటి ఆరోపిస్తున్నారు, అయిన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో ఉన్నట్టున్నాయి పదవులు అనేది అంటున్నారు. దాని గురించి మీరే జగన్మోహన్ రెడ్డి గారికి అయిన వారు కాని వారు అనేది ఏమీ లేదనేది ఆయన 2 సంవత్సరాల పరిపాలనా విధానాన్ని చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు కూడా గ్రామ వాలంటీర్ల విధానాల్లో కానీ ఆయన సెలక్షన్స్ చేసినటువంటి విధానాలు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తారు, అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు అవుతున్నటువంటి ఆయన పరిపాలనా విధానాన్ని చూసిన వాళ్ళు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో వారికి, ఆయన ప్రభుత్వంలో ఆయనకి మద్దతు ఇచ్చేవారికి, అంటే పార్టీ కోసం 10 సంవత్సరాలు సైనికుల్లా పోరాటం చేసిన వాళ్ళకి అయిన వారనో కాని వారనో సపరేషన్ చేస్తారనుకోవడం మాత్రం ప్రతిపక్షాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. అందుకే ప్రతిపక్షాలు ప్రజలకి ప్రతిపక్షంగా వాటిని పక్కన కూర్చోబెట్టాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ప్రతిపక్షాలు ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి కానీ గడప గడపకి అందిస్తున్నారు, ఇంటికి గడప తట్టి మరీ తలుపు తట్టి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అప్పచెప్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రజల తరపున పోరాటం చేయడానికి వాళ్ళకేం సమస్యలు లేవు. ప్రజల్ని నిలదీయడానికో నిందించడానికో జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించడానికో ఎటువంటి మైనస్ లేదు. కాబట్టి మా నాయకులకో మా కార్యకర్తలకో పదవులు ఇవ్వలేదనో మా నాయకుల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమానికో అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రతిపక్షానికి అసలు సబ్జెక్ట్ లేదు వాళ్ళు ఏదైనా ఒక సమస్య మీద పోరాటం చేయడానికి. కానీ ఇక్కడ ఈ లోపం ఉంది, ఈ ప్రభుత్వంలో ఈ నష్టం ఉందో, ఈ ప్రజలకు ఇది అందట్లేదు అని చెప్పుకోవడానికి వాళ్ళకి సమస్యలు లేవు. కాబట్టి ఇటువంటి చిల్లర విషయాల మీద వాళ్ళ నేచర్ని వాళ్ళు ఒకసారి ప్రజలకు చెప్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళని విశ్వసించడం లేదు. గమనిస్తున్నారు కదా ఎన్ని ఎలక్షన్స్ జరిగినా ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష అసలు ఒకటి ఉందా అనే అనుమానాన్ని ఈరోజు ప్రజల్లో ఏర్పాటు చేసుకున్నారు. అది అందుకే అంత వెనకబడిపోయింది. కార్పొరేషన్లో మీ మార్క్ చూపిస్తాను అని అంటున్నారు కదా, మీరు మీ మార్క్ చూపించుకుంటాను అని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, అది హ్యాపీగా ఉంది వినడానికి కూడా. అంటే ఎలా స్మార్ట్ సిటీ అనేది, దీంట్లో కేంద్ర ఫండ్ ఉంటుంది, రాష్ట్ర ఫండ్ ఉంటుంది, టీటీడీకి కూడా ఇచ్చింది, తిరుపతిలో ప్రత్యేకంగా టీటీడీ కూడా ఫండ్ ఇచ్చింది, గరుడ వారధి ఇట్లాంటి ఫ్లై ఓవర్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ మనం కూడా. ఇక కేంద్ర ఫండ్ ఉన్నప్పుడు కేంద్రానికి సంబంధించి అక్కడ ఎంపీ ఉంటారు, రాష్ట్ర ఫండ్కి సంబంధించి ఎమ్మెల్యే ఉంటారు, టీడీ సిబ్బంది, ఇంకా మేయర్ డాక్టర్ శిరీష గారు కూడా ఉన్నారు, తిరుపతి మేయర్ ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా కార్పొరేషన్ చైర్మన్గా మీ రోల్ ఏముంటుంది, అసలుకి మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు 151 సీట్లు 151 మంది మా ఎమ్మెల్యేలే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని వాళ్ళ వాళ్ళ పరిధిలో ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన ఆలోచనల్ని కార్యరూపం చేయడానికి అందరూ నడంగట్టి సైనికుల్లా పనిచేస్తున్నారు.
మా ఎంపీ ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నారు, మా మేయర్ ఉన్నారు కాబట్టి ఇంకా మా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎలాంటి హడ్డిల్స్ లేకుండా ఉంటుందనేది నేను ఫస్ట్ అనుకునే. ఇంతమందిలో నారమల్లి పద్మజా గారి యొక్క మార్క్ ఏం చూపించబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నమ్మకం అది అంటున్నాను. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున చైర్పర్సన్ని కొత్తగా అపాయింట్ చేస్తూ ఇంతవరకు ఆ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా చైర్పర్సన్ లేరు, లేనప్పటికీ కూడా ఆయన నా మీద నమ్మకంతో పద్మజ ఖచ్చితంగా తన విజన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది అనే నమ్మకం విశ్వాసంతోనే నాకు ఆయన ఆ బాధ్యతనిచ్చారు. ఆ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ముందుగా చెప్పినట్టుగా ఇప్పుడు తిరుపతిలో పుట్టి పెరిగాను. చాలాసార్లు అంటే 20 సంవత్సరాలుగా అసెంబ్లీకి వెళ్ళాలనుకున్న పద్మజ ఈరోజు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్కి ఇచ్చిన ఒక అవకాశాన్ని డెఫినెట్గా నా మార్క్ ఉండే విధంగా చూపించడం అనేది జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు దాదాపు 4 సంవత్సరాలుగా ఒక 39 ప్రాజెక్టుని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకున్న వాటిలో నేను గతంలో కూడా మిగతా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా వేరే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళినప్పుడు కానీ ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఇప్పుడు హైదరాబాదే ఉంటుంది, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉన్నప్పుడు ఇటువంటి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ లాంటిది ఇప్పుడు వినాయక సాగర్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఇక్కడ మనం ఫీల్ అయినటువంటి అనేకమైన చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇప్పుడు అత్యధికమైనటువంటి డ్రైనేజ్ సిస్టంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని నల్లా లోపం చేసే విధానంలో అటువంటివి ఎక్కడెక్కడైతే గతంలో ఏర్పాటు చేసినవి చాలా అందంగా ఉన్నవి, చాలా పలుకుబడి ఉన్నవి, అక్కడ ఉన్నటువంటి లోపాలని మనం ముందే స్టడీ చేసి ఆ లోపాలు ఇప్పుడు మనం కొత్తగా నిర్మించబోతున్నటువంటి నిర్మాణాల్లో లేకుండా చేసుకోవడం అని కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత తిరుపతిలో మనం గమనిస్తున్న దాదాపు 4 లక్షల పైచిలకు జనాభా ఉన్నారు, 1 లక్ష మంది పైగా యాత్రికులు రోజు వచ్చిపోయే రద్దీ ఉంటుంది. అంటే కరోనా వల్ల కొంచెం తగ్గి ఉండొచ్చు కానీ సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం తిరుమల పైకి వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సుందరీకరణం చూస్తాం, కానీ కింద తిరుపతిలో ఆ అభిప్రాయం కలగదు మనకు. అంటే ఆ జనాభా వల్ల కానివ్వండి, ఇరుకు రోడ్లు కానివ్వండి, ఆ ఫుట్పాత్ల మెయింటెనెన్స్ లోపాలు కానివ్వండి, నిర్మాణాల్లో లోపాలు కానివ్వండి, ట్రాఫిక్ నియంత్రణలో విషయంలో జరిగినటువంటి లోపాలు కానీ ఇవన్నిటినీ కూడా సెట్ చేయాల్సిన విషయాల్లో లేటెస్ట్గా ఉన్నటువంటి సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవడం ద్వారా దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం స్మార్ట్ సిటీని సాధించుకోవచ్చు అనేది నా ఐడియా. గతంలో కూడా మీరు గమనించే ఉంటారు తిరుపతి మీద ఈ దురభిప్రాయం రావడానికి కారణం ఏంటంటే దాదాపు 15-20 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు లేకపోవడం, ఎన్నికలు లేకుండా అక్కడ స్థానిక కార్పొరేషన్ లేకపోవడం, ఒక సిస్టమేటిక్ ప్రజా పరిపాలన సాగకుండా అధికార యంత్రాంగంతోనే నడవడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, మీరు అన్నట్టు మేయర్ వచ్చారు, ఎంపీ గారు ఇప్పుడు వచ్చారు, ఎంపీ గారు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పెద్ద ఆయన ఉన్నారు జిల్లాలో, వీళ్ళందరి సూచనలు సలహాలు మేరకు ఖచ్చితంగా తిరుపతిని అసలు తిరుపతి అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ సిటీని ఎంతో ఒక ఆధ్యాత్మిక నగరంగా మాత్రమే కాకుండా ఒక వినోదానికి అంటే టూరిజం ప్లేస్గా కూడా డెవలప్ చేయాలనేది మా ఐడియా. ఆ ఆలోచనలో భాగంగానే సాగుతున్నాం. గతంలో ప్రభుత్వాలు టీటీడీ దగ్గర నుంచి నిధులు రాబట్టడంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కానీ చిత్తశుద్ధిగా పనిచేయలేదు. ఏదో మేమేదో స్మార్ట్ సిటీ చేస్తున్నాం, ఇప్పుడు అమరావతిని ఎలా కేవలం ప్రకటనలకి గ్రాఫిక్స్కి పరిమితం చేశారు. అలా తిరుపతిని కూడా బూచిలాగా ఒక మయసభలాగా చూపించారు తప్ప ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన బాధ్యతతో ఆయన దగ్గర ఖచ్చితంగా చూపించబోతున్నాం. స్మార్ట్ గా బూచిలాగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు జెంట్స్ ఉన్నారు, ఇక్కడ మేయర్ కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు మహిళలు ఎప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడడం అంటారు కదా, అలాగే తిరుపతిని చూసి మా నాయకులను చూడమని ఖచ్చితంగా చెప్తాం మేము. ఖచ్చితంగా చాలా సుందరంగా చాలా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా తిరుపతి పట్టణాన్ని బ్యూటిఫికేషన్ చేయబోతుంది. బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతున్నారు మేడం? బాధ్యతలను తొందరలో మంచి రోజు చూసుకుని. నారామల్లి పద్మజా గారిది జీడీ నెల్లూరు స్వగ్రామం, ఆవిడ పూతలపట్టు నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారు.
అయితే 2009 పద్నాలుగు పంతొమ్మిది అడుగుకు కాలే. ఇప్పుడు వచ్చి మీరు తిరుపతికి పరిమితం కాబోతున్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ, ఇవి పూతలపట్టుకి అదంతా కూడా రిలేటెడ్ ఏ ఉంది, అది సపరేట్గా అయిపోతుంది. ఈ ఒక స్మార్ట్ సిటీతో మీరు నడయాడిన మీ తిరుపతి చదువుకున్న ఊరి తిరుపతిని అభివృద్ధి చేస్తారు. మరి ఈ పదవితో మీరు పూతలపట్టు నియోజకవర్గానికి ఏం చేయబోతారు అసలుకి? అంటే భవిష్యత్తులో మీరు అక్కడి నుంచి పోటీ చేయాలంటే నార్మల్ పద్నాలుగు మాకు ఇది చేశారని అనుకోవాలి కదా ప్రజలు. అంటే వాళ్ళకి ఎలా అందుబాటులో ఉంటారు, ఇక్కడ న్యాయం చేస్తూ అక్కడ ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, నాకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బాధ్యతలు ఇచ్చినంత మాత్రాన రేపు చిత్తూరులో ఏదైనా సమస్య వచ్చినా, లేదంటే సచివాలయంలో సమస్య వచ్చినా, లేదంటే ఇంకేదైనా కాన్స్టిట్యున్సీలో సమస్య వచ్చినా పట్టించుకోకుండా పోయే పరిస్థితి ఏ కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండదు. బాధ్యతాయుతంగా రాష్ట్రం అంతా కూడా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాను నేను. మీరు గమనించే ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని. ఏ సమస్య మీదైనా స్పందిస్తాము, ఏ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు తీసుకెళ్ళినా కూడా అది మీ స్థానికమా లేదా పరాయి జిల్లానా అని ఆయన ఎప్పుడూ కూడా క్వశ్చన్ చేసే, ఎక్కడ ఎక్కడ నీడి ఉంటుందో, ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడైతే అక్కడ స్థానికులకి ఏ అవసరం ఉంటుందో వాటి గురించి ఎవరు మాట్లాడినా సరే స్పందించే మానవత్వపు హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏ సమస్యనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే, మా జగనన్న ముందుకు తీసుకెళ్లే స్వతంత్రం ప్రతి కార్యకర్తకి ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పేది వాస్తవమే, అన్ని గమనించేస్తారనే. కానీ పూతలపట్టు మీ నిజవరంగం కదా, ఇక్కడ మీరు మీ దృష్టిని కేంద్రీకరించి తిరుపతిని అభివృద్ధి చేసే పనిలో పడతారు మీరు ఎమ్మెల్యేతో ఎంపీతో మేయర్తో కలిసి. కానీ పూతలపట్టు మీ నిజవరంగం, పూతలపట్టుకి ఏం చేయబోతారు మీరు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా జిల్లాకి, ఈ రాష్ట్రానికి మంత్రి గారు, మా జిల్లాకి పెద్ద ఆయన గారు. ఏ సమస్య ఉన్నా మా పెద్ద ఆయన దగ్గరికి తీసుకొని పోతాయి ఆయన తీర్చరా. నేను అంటున్నాను ప్రతి ఒక్కటి మేమంత సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తుంది. శ్రీకాకుళంలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం పద్మజ ముందుటి నుంచి చేస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళంలో నాయకులు, శ్రీకాకుళంలో మంత్రులు, శ్రీకాకుళంలో ఎమ్మెల్యేలతో సహా వాళ్ళ సమన్వయం తీసుకొని, వాళ్ళ సహకారం తీసుకొని అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా వాళ్ళకి దృష్టికి రాకపోయి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకోపోయి సమస్యను పరిష్కారం చేసే దాంట్లో పద్మజ ఎక్కడైనా ముందుంటుంది. ఆ నమ్మకం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి బాధ్యతను నాకు అప్పగించారు. రేపు ఇంకొక బాధ్యతను ఇంకొక జిల్లాలో అప్పగిస్తే కూడా ముందుకెళ్ళి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది పద్మజ. ఓకే, 2009లో మిస్, 2019లో అందరూ మీకు టికెట్ అనుకున్నారు, చివరి నిమిషం మిస్ అయింది. 2009లో 19లో టికెట్ వస్తుందని నాకున్న సమాచారము, ఇక పేరు కూడా అనౌన్స్ అయిపోతారని రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి రెడ్డి రెడ్డి కాలనీలో ఉన్న స్థలం ఇల్లు నమ్మేశారు, హైదరాబాద్లో స్థలాన్ని అమ్మేశారు, ఇంకొక ల్యాండ్ అమ్మేశారు, మొత్తం అంతా కూడా ఎన్నికల ఖర్చు కోసం అంతా కూడా డబ్బులు రెడీ చేసుకున్న తరుణంలో చివరి నిమిషంలో ఎంఎస్ బాబు గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకు 2009 నుంచి మీకు చివరి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది? మేమేం ఆస్తులు అమ్ముకోలేదు. మొట్టమొదటిగా మీకు చెప్పుకోవాల్సినటువంటి విషయం, రెడ్డి రెడ్డి కాలనీలో మా ఆస్తి అలాగే చాలా భద్రంగా జాగ్రత్తగా ఉంది. ఏ ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రభంజనం లాగా మోగింది. 151 సీట్లు, అందరూ ఆస్తులు అమ్ముకొని 151 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈక్వేషన్స్ మీరే అంటున్నారు. అందరికీ అన్ని అవకాశాలు రాకపోయి ఉండొచ్చు, ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ అదృష్టం నా కోసం వేచి ఉందో, ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీని చిరస్థాయిగా నా పేరు నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దే బాధ్యతని ఆ వెంకన్న స్వామి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నాకు అప్పచెప్పారేమో. ఇచ్చిన ఒక స్థాయిని బట్టి కాదు, మనం చేసే పనిని బట్టి మన స్థాయి నిర్ణయించబడుతుంది. అది మనం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతవరకు ఫ్రూట్ఫుల్ చేయగలుగుతాము, ఎంతవరకు ప్రజల మెప్పు పొందగలుగుతాం, ఎంతవరకు మనకు అప్పచెప్పిన నాయకుని ప్రశంసని పొందగలుగుతామనే దాన్ని నేను ఎక్కువగా విశ్వసిస్తాను. ఖచ్చితంగా అవకాశం వచ్చిన రోజు ప్రూవ్ చేసుకుంటేనేమో, ఇంకో రోజు అవకాశం వస్తుందేమో, రాజ్యసభకు వస్తుందేమో, ఎమ్మెల్సీ వస్తుందేమో, ఎమ్మెల్యేకి వస్తుందేమో. వచ్చే అన్నారు 2019లో మీకు టికెట్ మిస్ అయిన తర్వాత 2 సంవత్సరాలుగా నారమల్లి పద్మజ గారికి చాలా పదవులు చెప్పారట. స్టేట్ కార్పొరేషన్ పదవి అన్నారు, ఎమ్మెల్సీ అన్నారు, తిరుపతి బైపోల్ వచ్చినప్పుడు కూడా తెర మీద మీ పేరు వచ్చింది. ఫస్ట్ పద్మజ గారు నిలవడబోతున్నారు ఎస్సీ కాబట్టి, అక్కడ ఆమెకు ఛాన్స్ ఉంది, ఆమె నిలవడబోతున్నారు అని అన్నారు. అన్ని రకరకాలుగా అంటూనే వచ్చారనమాట, రకరకాలు వచ్చేసి ఆఖరి స్మార్ట్ సిటీతో. మీకు ఒక్క విషయం చెప్పిన నాగరాజు గారు, ఏ రోజు కూడా నేను నోరు తెరిచి ఇది నాకు కావాలని అడిగింది లేదు. ప్రతిసారి ప్రతి సందర్భంలో నా పేరు ప్రస్తావనకు వస్తూ ఉందంటేనే నా అర్హతని, నా పనితీరుని
డెఫినెట్గా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు, మా నాయకత్వం పరిశీలనలోకి తీసుకుంటున్నారు అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అంటే వాళ్ళ కన్సనల్లో వాళ్ళ పరిశీలనలో నేనున్నాను. ఆ ఈక్వేషన్స్ ఆ టైము మనకు కలిసి రావాలనేది కూడా నేను నమ్ముతాను. కలిసి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను ప్రూవ్ చేసుకోవడానికే వినియోగించుకుంటాను. పెద్దగా నేను అది రాలేదే అని చింతపడము, బాధపడిపోవడము, వెనకబడిపోవడము, పార్టీ మీరు అన్నారు చాలామంది వారు పార్టీలో చేరిన తర్వాత యాక్టివ్గా ఉండరు అని అంటారు. పద్మజాని 20 సంవత్సరాల కాలంలో మీరు గమనించే ఉంటారు, పదవులు ఉన్నా లేకపోయినా 24/7 ఖచ్చితంగా పార్టీ పనిలోనే నిమగ్నం ఉంటుంది, అంకిత భావంతో పనిచేస్తారు. చాలా అంకిత భావంతో ఉంటారు, ఒక సైనికురాలుగా పనిచేస్తుంటారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వేగము తగ్గకుండా ఒక చిరతపులిలా ముందుకు దూసుకుపోతుంటారు, అది అందరూ చూస్తున్నాము. కానీ 2019లో ఎంఎస్ బాబు అప్పుడు యాక్టివ్గా లేడు, ఈరోజు కూడా ఆయన గురించి పెద్ద విమర్శలు ఉన్నాయి నియోజకవర్గంలో. మరి ఎందుకు అంత వేగంగా ఉండే, అంత చురుకైన, అంత తెలివైన పద్మజారెడ్డి గారిని టికెట్ వరించలేదన్నది ఇక్కడ ప్రశ్న అనమాట. ఎందుకు ఎంఎస్ బాబు పేరు వచ్చింది? ఈరోజు మిమ్మల్ని తిరుపతి స్మార్ట్ సిటీతోనే సరిపెట్టారు, మీరు సంతృప్తిగా ఉన్నారా అనేది. ఆయన ఎంఎస్ బాబు గారు మా ఎమ్మెల్యే, మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మా పూతల పట్టుకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఇవన్నీ ఎందుకు అని కంపారిజన్లు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రేపు ఇంకొక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్ అన్న నాకు ఇస్తారు, ఇచ్చిన రోజు నేనేంటో నిరూపించుకుంటాను. మీరు ప్రతిసారి ఒక కాన్స్టిట్యున్సీతోనో ఒక ఎమ్మెల్యేతోనో మా ఎమ్మెల్యేలతో కంపేర్ చేయాల్సినటువంటి అవసరం. మీరు పూతల పట్టు కాబట్టి మీ ఎమ్మెల్యేతో కంపేర్ చేయకుండా చిత్తూరుకు వెళ్ళాలి, అంటే తిరుపతికి రావాలి మీరు ఎంపీగా, తిరుపతి ఆల్రెడీ గురుమూర్తి గారు లేదంటే చిత్తూరుకు వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఇప్పుడు మావి జిల్లా మొత్తం మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఆన్స్పిరెంట్ని అంటే కుప్పంలో టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు ఆయన ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అక్కడ ప్రజలే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి గుండెపాటని చెప్పారో మీరు గమనించారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కుప్పం కూడా మాదే ఖచ్చితంగా 100%. స్థానిక సంస్థల్లో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉందో, సాధారణ ఎన్నికలు చాలా తేడా ఉంటుంది కదా, ఎంత తేడా ఉందో. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ లోనే లేరు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారుడు వాళ్ళు. ఇంకా కుప్పం ప్రజలు ఎక్కడ క్షమిస్తారండి? డెఫినెట్గా అయిపోయింది, వాళ్ళ భూస్థాపితం అయిపోయింది. ఇంకా బంగాళాఖాతంలో కలవాల్సింది తెలుగుదేశం పార్టీ. నేను అనేది ఏంటంటే మా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా నడుస్తున్నటువంటి ఈ ఆయన పరిపాలన విధానం చూసిన తర్వాత ఏ పార్టీలు కూడా అసలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. వన్ సైడ్ అయిపోయింది ఇక్కడ. వైఎస్ఆర్సీపీ తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి హవా తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా ఆయన ఈక్వేషన్స్లో, ఆయన దృష్టిలో, ఆయన నమ్మకంగా ఈరోజు తిరుపతి లాంటి పవిత్రమైనటువంటి పట్టణాన్ని నాకు అప్పచెప్పి దాన్ని స్మార్ట్ సిటీగా, అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, ఇంకా నీవు కూడా నీ వంతు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని నన్ను అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశయాలకు, ఆయన ఆశలకు అనుగుణంగా పనిచేసి నేను డెఫినెట్గా ఆయన మెప్పు పొందుతాను. ఆయన నన్ను ఎప్పుడు ఏం చేయాలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తారు. మీరు ఏ పార్టీ కూడా ఉండబోదు ఇక జగన్ గారి యొక్క వేవ్లా అంటున్నారు దివాసం, అందుకే అన్ని పార్టీలు ఏకం కాబోతున్నాయి అంటున్నారు. అంటే జనసేన, టీడీపీ, వామపక్షాలు ఇవన్నీ కలిసి మళ్ళీ కూడా వామపక్షాలు పక్కన పెట్టినప్పుడు జనసేన టీడీపీ మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని 2024లో వైఎస్ఆర్సీపీ ఢీ కొట్టబోతున్నాయి అంటారు. ప్రజలు విశ్వసిస్తారా అని అంటున్నాను. 2019 ఎలక్షన్స్లో విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేయకముందు కూడా వాళ్ళ లోపల అంతర్గతంగా కలిసినటువంటి విధానాలను కూడా అందుకే ప్రజలు హర్షించలేకపోయినారు. అంటే కేవలం ఒక ముద్దాయి స్థానంలో నిలబడి విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద పోరాడవలసినటువంటి, పోరాడతామని చెప్పి ముగ్గురు ఏకమయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014లో ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ ధోరణి అంతా కూడా 5 సంవత్సరాల గాయపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. ఎంత నష్టపోయామో ప్రత్యేక హోదా అంశంలో కానివ్వండి, ప్యాకేజీ విషయంలో కానివ్వండి, మనకు రావాల్సినటువంటి పోలవరం వ్యవహారం, ఒక ఏటీఎం లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న ఈ ముగ్గురు పెద్ద మనుషులు విడివిడి ప్రజల ముందుకెళ్లే మొహం చల్లక విడివిడిగా వెళ్ళారు. విడివిడిగా వెళ్ళిన తర్వాత కూడా లోపల అంతర్గతంగా వాళ్ళ వాయిస్ కానివ్వండి, అసలు ప్రభుత్వాన్ని నిలదీయకుండా ప్రతిపక్షాన్ని నిలదీసినటువంటి ధోరణి గతంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసే పరిస్థితి లేక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలపైనో, ఆయన పాలనకు అడ్డం కలిగించే వ్యవహారాలపైనో, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకెళ్తే ఇంకా శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే మిగిలిపోతారనే భయంతో, ఈ పార్టీలకి ఉనికే కోల్పోతామనే భయంతో ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని, కోర్టుల్ని, న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని
వాటిని ఆపే ప్రయత్నం చేసిన విధానాలు ఇవన్నీ ప్రజలు చాలా సూక్ష్మంగా గమనించారు. గమనించారు కాబట్టి చిత్తు చిత్తుగా ఓడించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓటు అనే ఆయుధం తీసుకొని ఆ ప్రతిపక్ష పార్టీలకు అన్నిటికీ కూడా తీవ్రంగా బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకు అంటే స్వతహాగా అంటే వాళ్ళ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ అరాచక విధానం ఉంటుంది కదా, ఒక ఆటవిక విధానం, అంటే రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా, దమ్ము లేకుండా చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కానివ్వండి, ఈరోజు బీజేపీ పార్టీ కానివ్వండి, ఏదైనా సరే ప్రజల ముందుకెళ్ళి ఇదిగో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉంది, తను ఇచ్చినటువంటి ఏ విభజన హామీని కూడా ఈరోజు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, ఈరోజు కూడా పార్లమెంట్లో పోరాటం చేయాల్సి ఆందోళన చేయాల్సినటువంటి మా ఎంపీల పరిస్థితి. అటువంటి బీజేపీ పార్టీ మిగులుతుంది రఘురామకృష్ణరాజుని డిస్క్వాలిఫై చేయించడానికే మీరు పోలవరం మన మనకు రావాల్సిన నిధుల గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా అంశం గురించి కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో మీరు 2014 ఎలక్షన్స్లో మీరు ఇంత మీడియాలో చాలా సీనియర్ జర్నలిస్టు, ఎంత రాజ్యాంగ భ్రష్టమైనటువంటి పనులు చేశారు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేశారు, 4 మంత్రులకి గవర్నర్ సాక్షిగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని మంత్రులను చేశారు, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినారు, ఫిరాయింపులు 23 మంది ఎమ్మెల్యేని ఫిరాయింపులు చేశారు. ఆ రోజున ఇంతకన్నా తీవ్రంగా మేము ఆందోళన చేసాము, ఏ రోజైనా యాక్షన్లు తీసుకున్నారా? ఈరోజు రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ధోరణి ఎలా ప్రోత్సహిస్తున్నారో, తెలుగుదేశం పార్టీ వెనకుండి ఎలా నడిపించిందో సాక్ష్యాధారాలతో సహా సిఐడి నిరూపించడం జరుగుతుంది. ఇటువంటి వాటిని ప్రోత్సహించు. శరద్ యాదవ్ గురించి కంప్లైంట్ చేసిన తర్వాత కేవలం వారం 10 రోజుల్లోనే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు ఎక్కడైనా చట్టసభల మీద గౌరవం పోతుంది, ఏదైనా సరే చట్టసభలు అంటే ప్రజలకి ఒక విశ్వాసం, ఒక గౌరవం ఉండాలి. అది రాను చాలా దిగజారే స్థాయిలోకి నడుస్తుంది అనేది, అంటే మనకు అనుకూలంగా ఉంటే ఒకలాంటి తీర్పు, మనకు అనుకూలురైతే ఒకలాంటి తీర్పు, మనకు మన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అయితే ఎంత దూరం అయినా సరే వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం, అంటే ఈ ఫోర్త్ ఎస్టేట్లు ఎలా తయారయ్యాయి, మీడియా ఎలా తయారైంది, చివరికి న్యాయస్థానాలు కూడా ఎలా తయారైనది అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఆందోళన చేస్తున్నాం, బట్ ఆందోళన చేసేవారి చిత్తశుద్ధి ఎంత అనేది ప్రజలు చాలా గమనిస్తున్నారని అంటున్నారు. అదే చెప్తున్నాను, అంటే ప్రజలు చాలా 151 సీట్లతో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగిందో చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. అమరావతి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన నేతలు ప్రజలు కూడా ప్రజాక్షేత్రంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకును కూడా ములను కూర్చోబెట్టింది మంగళగిరిలో. అంటే ప్రజాక్షేత్రంలో ఇచ్చిన తీర్పులనే మేము కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా నిలబడతారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్షంగా ఉంటాం, కాబట్టి ప్రజలు మమ్మల్ని మన్నిస్తారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము చేసే కార్యక్రమాలు ప్రజల మద్దతు పొందే విధంగానే మా నడత నడవడిక ఉంటుందనేది మా 2 సంవత్సరాల పాలనా విధానమే ప్రూవ్ చేసింది. ప్రూవ్ చేసింది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా విజయ దుమ్దుపి మోగించినారు ప్రజలు. ఆ విశ్వాసంతోనే ఆ క్రమబద్ధీకరణతోనే మేము ముందుకు నడుస్తాము. 2024 ఎలక్షన్స్లో కూడా మా సరికొత్త మేనిఫెస్టో ఏమి ఉండదు, ఖచ్చితంగా మా 5 సంవత్సరాల పాలనా విధానమే మాకు మేనిఫెస్టోగా ఉండి ప్రజల ముందుకెళ్తామని చెప్పాము. ఆ విధంగానే నడుచుకుంటాము. రేపు తిరుపతి స్మార్ట్ సిటీ విషయంలో కూడా మేము స్మార్ట్ సిటీ ఎంత డెవలప్ చేశామో చేసి చూపిస్తాం. ఓకే, రఘురామకృష్ణరాజు గారు అంటే మీ పార్టీ ఎంపీ కదా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో గెలిచారు ఆయన, ఈరోజు మీ పార్టీ మీద బురద జల్లుతున్నాడు, మీరు కనుక్కుండే పనిలో పడిపోయారు, ఆయన ఎపిసోడ్ ఎలా చూస్తారు మీరు? బురద చల్లాడా, బురద అంటించుకున్నాడా అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయిందండి. ఆయన చేసిన అసలు ఎంత వక్రమైన భాష, ఆయన చేసినటువంటి విమర్శలు, ఇవన్నీ కూడా ఎవరి నేపథ్యంలో జరుగుతున్నాయి, ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి, ఎటువంటి ఇంటెన్షన్తో జరుగుతుంది అనేది ప్రజలకు చాలా స్పష్టమైంది. ఇవన్నీ ఒక కామెడీ ఎపిసోడ్ లాగా, అంటే ఒక సక్సెస్ఫుల్ మూవీ, ఒక హిట్ మూవీ నడుస్తున్నప్పుడు మధ్యలో ఒక వికారమైనటువంటి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అలాంటి కామెడీ ట్రాక్గా తీసుకోవాలి దాన్ని. అంటే మీరు త్రిబులార్ గారిని కామెడియన్గా పోలుస్తున్నారు ఏం కదా? ప్రజలు నవ్వుకుంటున్నారండి. ఒక 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 జగన్మోహన్ రెడ్డి గారు యూపీఏ గవర్నమెంట్ అప్పుడు అప్రసిద్ధంగా ఉండింది, చాలా పవర్ఫుల్గా ఉండింది. సోనియా గాంధీ గారు చాలా పవర్ఫుల్గా దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆమెను విభేదిస్తే ధైర్యంగా ఒక దమ్మున్న నాయకుడిలాగా రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళి ప్రజామోదం పొంది ఆయన బయటకు వచ్చారు.
తర్వాత పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకుని సొంతంగానే 67 మంది ఎమ్మెల్యేని సాధించుకోగలిగారు. తర్వాత ప్రజల ముందుకు వెళ్ళారు. మొదటిసారి ఎన్నికల్లో వెంట్రుక వాసులో తప్పిపోయినప్పటికీ కూడా ఆయన నిరుత్సాహం చెందలా ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. ప్రజల దగ్గర నుంచి మద్దతు తీసుకుని 151 సీట్లతో ఈరోజు ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు నా బొమ్మకంత వాల్యూ ఉందనుకున్నప్పుడు రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళాలి కదా. గతంలో తెలంగాణ అజిటేషన్ విషయంలో కూడా మనం చూసాం, ఎవరితోనో విభేదించినప్పుడు, నీ సిద్ధాంతాలతో నీ పార్టీ నాయకత్వంతో నువ్వు విభేదించినప్పుడు నువ్వు రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళి నీ సత్తా ఏదో నిరూపించుకోవాలి తప్ప, ఆహా నేను మాత్రం రాజీనామా చేయను, నన్ను మాత్రం మీరు సస్పెండ్ చేయండి, లేదా నిన్ను ఏదో ఒకటి నేను విమర్శిస్తుంటాను, నిన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటాను, మీరే చర్య తీసుకుంటే నేను సేఫ్ సైడ్లోకి వస్తాను అనుకోవడం అనేదే కామెడీ ట్రాక్ కిందకు వస్తుంది. అదే నాయకత్వ లక్షణాలు కాదు. మొత్తం మీద స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్గా మీరు ఎప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు? ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఐడియం ప్రేక్షకులకి ఆయన తీసుకోవాలి. అంటే కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కదా, దాని జీవోలు అవన్నీ కూడా ఇంకా ఏర్పాటు అయిన వెంటనే మేము ఆయన డేట్ తీసుకొని చేస్తాను. 2024లో మళ్ళీ ఎమ్మెల్యే రేస్లో నారామధిపతి చూడొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎలా చూడాలనుకుంటే, మా జగనన్న నన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటే ఆ స్థాయిలో ఉంటాను. లేదా పార్టీ కార్యకర్తగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటే దాన్ని తీసుకెళ్ళడానికి కూడా మనస్ఫూర్తిగా నేను ఆయన నడిపించిన దారిలో నడుస్తాను. చివరిగా ఒకటే ప్రశ్న మేడం, మీరు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ఏ అంశం మీద ఫోకస్ చేయాలనుకున్నారు? గతంలో స్మార్ట్ సిటీ, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద, అవినీతి మీద, డెఫినెట్గా అక్కడ జరిగిన అరాచకాల మీద అన్నీ కూడా ఎంక్వైరీకి తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ బయట తీయడం జరుగుతుంది. మరి గమనించుంటారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అక్కడ జరిగినటువంటి అనేక లోపాల్లో వేల కోట్ల రూపాయలని మళ్ళీ రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఆయన వెనక్కి తీసుకురావడం జరిగింది, రీటెండరింగ్ చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టినటువంటి స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడెక్కడ దుర్వినియోగాలు అయ్యాయి, ఏం దుర్వినియోగాలు అయ్యాయి, అవన్నింటినీ కూడా బయట తీసే కార్యక్రమంలో ఖచ్చితంగా ముందుంటాను. రాబోయే రోజుల్లో కూడా అవినీతి రహితంగా, అంటే నాకు కానీ నా కుటుంబం మీద కానీ ఒక అవినీతి మచ్చ మరకలేనటువంటి కుటుంబం అది. అది మీ అందరికీ కూడా తెలుసు, జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. పద్మజ కుటుంబానికి ఎట్లాంటి అవినీతి మరకలేదు. అటువంటి పద్మజ నాయకత్వంలో గతంలో చేసిన అవినీతిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ముక్కుపిండి వసూలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా అవినీతి రహితంగా స్మార్ట్ సిటీ నిర్మాణం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను. ఫైనల్గా ఒకటే ప్రశ్న మేడం, మీ అన్న నారాయణ శివప్రసాద్ గారు మాజీ మంత్రి గారు, మాజీ ఎంపీ, ఈరోజు మన మధ్య లేకపోయినా మీరు ఆయన వేరువేరు పార్టీలు ఉన్నా ఆయన ఎంతకన్నా మీ సొంత సోదరుడు కదా, ఆయన ఈరోజు మన మధ్య లేరు, ఎలా ఉంది ఆ ఫీల్ మీకు అసలు? ఖచ్చితంగా నాకు ఒకే ఒక సోదరుడు చాలా లోపంగానే ఉంటుంది, కానీ ఆయన ఉన్నన్ని రోజులు మా పార్టీలు వేరైనప్పటికీ కూడా, అంటే విధానాలు వేరైనప్పుడు కూడా, ఆయన తెలుగుదేశం ఐడియాలజీతో ఆయన పనిచేసి ఉండొచ్చు, నేను మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉండొచ్చు, వైసీపీలోకి వచ్చి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మా అన్న చెల్లెళ్ళ మధ్య అనుబంధానికి ఎప్పుడూ లోపం ఉండేది కాదు. రాజకీయాల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మరీ ముఖ్యంగా పేద పీడిత దళిత వర్గాల మీద ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబును ఎదిరించడానికి కూడా వెనకాడేవాడు కాదు. అవన్నీ కూడా మాకు, మా కుటుంబానికి మాకు ఒక గర్వకారణంగా ఉంటుంది. మేము కూడా అదే విధంగా నడుచుకుంటాము. మా నాన్నగారు, మా తల్లిదండ్రులు పెంచినటువంటి, మా కుటుంబ నేపథ్యం మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ అది. ఖచ్చితంగా ఐడియాలజీ వేరే ఉండొచ్చు, ఎవరి పార్టీలో వాళ్ళు స్వచ్ఛందంగా, ఖచ్చితంగా అవినీతి రహితంగా బాగా పనిచేస్తారు, ఇచ్చిన బాధ్యతను బాగా నెరవేర్చుకుంటారు అనే పేరైతే మా కుటుంబానికి తెచ్చుకున్నాం అనేది అయితే ఉంది. ఆయన లేని లోపం ఖచ్చితంగా మాకుంది. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మేయర్గా, అంటే చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి ఆ 2 సంవత్సరాల పదవి కాలం కూడా ఎలాంటి మచ్చ లేకుండా పద్మనారెడ్డి గారు బయటికి వస్తారా, లేదంటే మకిలి అంటించుకొని బయటికి వస్తారా అనేది కూడా వేచి చూద్దాం మేడం. థ్యాంక్ యూ, నమస్తే మేడం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్.
ఐడ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐడ్రీమ్.